మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్త నిస్సర కన్యా ప్రవాహవత్ శ్రీకరం ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు వార ఫలితాల్లో పదకొండవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం దానికంటే ఏంటంటే ఈ యొక్క గ్రహాలు ఎక్కడెక్కడ ఉండడం వల్ల అసలు వాటి కండిషన్ ఏంటి ఎందుకంటే వాటి కండిషన్స్ని బట్టే మీకు వార ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి ముందుగా వృషభ రాశిలో రాహు సంచారం జరుగుతుంది ఆ యొక్క రాహు సంచారం వృషభంలో జరుగుతూ అక్కడ నుంచి కోణస్థితుల్లో ఉన్నటువంటి శుక్ర శనుల్ని వీక్షిస్తున్నాడు అంటే నేచురల్ సెకండ్ హౌస్లో ఉన్నటువంటి రాహువు నాచురల్ టెన్త్ హౌస్లో ఉన్నటువంటి శుక్రశనులను చూస్తున్నాడు దీన్ని బట్టి ఒక ప్రొడిక్షన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే శని శుక్రులు మకరంలో ఉంటూ దానికి ముందు వెనక అంటే శని శుక్రుడు ఇద్దరు కూడా మకర రాశిలో ఉండి దానికి ముందు కుంభరాశిలో గురువు మరియు ధనస్సులో బుధుని యొక్క సంచారం జరుగుతుంది అదేవిధంగా మనకి పదహారవ తేదీ వరకు ఇదేమో పదకొండవ తేదీ నుంచి కదండీ పదహారవ తేదీ వరకు రవి వృచ్చికంలోనే ఉండి ఆ యొక్క రవి వృచ్చికం నుంచి ధనస్సులోకి పదహారవ తేదీ మారుతున్నాడు అదేవిధంగా వృచ్చికంలో కుజ కేతు గ్రహాల యొక్క సంబంధం ఉంది తన స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజుడు ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉన్నటువంటి కేతుతో సంబంధాలు పెట్టుకున్నాడు ఈ కాంబినేషన్స్ అనేటువంటివి మీకు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి ద్వాదశ రాశుల వారికి అలాగే చంద్రుడి యొక్క స్థితిని కనుక గమనించినట్లయితే ఈ వారం రోజులు కూడా పన్నెండవ తేదీని మీనరాశిలో ప్రారంభమై పద్దెనిమిదవ తేదీకి వృషభ రాశిలోకి ఆగుతుంది అంటే పన్నెండు నుంచి పద్దెనిమిదో తేదీ వరకు మేష వృష మేన మేష వృషభ రాశులలో సంచరిస్తున్నాడు ఈ చంద్రుడి యొక్క సంచారాన్ని ఈ యొక్క చంద్రుడు మిగతా గ్రహాలతో సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్ని వీటన్నిటినీ చూసుకుంటూ ఇప్పుడు చెప్పేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మొదలు పెడదాం ఇక తదుపరి కుంభరాశి కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలు ప్రేమ వ్యవహార అంటే ప్రేమ వివాహము ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి మరియు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది అలాగే పన్నెండు పదమూడు తేదీలు ధనయోగానికి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలు కొన్ని కొత్త ప్రయత్నాలకి పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మీరు ఏదైనా సరే భూగృహ వాహన కొనుగోలు చేసేటువంటి విషయాలు జాగ్రత్తగా సూచిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వారంలో ముఖ్యంగా మీకు విదేశీ ధనయోగాలు విదేశాలకు వెళ్ళి చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలకి లేదా ఇక్కడ నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వారికి చాలా మటుకు యోగ్యవంతంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే మరొక విషయం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క మూడవ అధిపతి దశమ స్థానంలో ఉండడం కొంత ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తను వహించాలి మరియు రాజకీయంగా చాలా మట్టుకు లాభదాయకంగా ఉంటుంది రాజకీయ లాభాలు చాలా చక్కగా జరుగుతాయి అలాగే కొంతవరకు రుణాల కోసం మాత్రం కాస్త ఎక్కువగా ప్రయత్నం చేయాల్సిన స్థితి ఉంది కుంభరాశి వారికి ఇక ఇక్కడ గమనించినట్లయితే వివాహ సంబంధించినటువంటి విషయంలో మీకు గురువుగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఏదైనా సరే సంబంధం రావడము లేదా తండ్రి తరపు నుంచి ఏదైనా సరే సంబంధం రావడం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు ఈ వారం గనక విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము గోవుకి గోంగూరు తినిపించడము మరియు నవగ్రహాల్లో బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి గోచార ఫలితములు అంటారు ఇవి ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాల ఆధారంగా ఈ వారంలో ఇలా జరుగుతాయి లేదా ఈ మాసంలో ఇలా జరుగుతాయి ఈ పక్షంలో ఇలా జరుగుతాయని చెప్తూ ఉంటాం వీటికంటే కూడా ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది మన జన్మజాతక ఫలితములు ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా తను పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల తెలియని తప్పిదాల వల్ల వాళ్ళ గ్రహాలు ఫామ్ అవుతూ ఉంటాయి అంటే వాళ్ళు చేసుకున్న కర్మల ద్వారా వాళ్ళకి చక్కగా గ్రహాలు ఫామ్ అవుతాయి వాళ్ళు చేసుకున్నటువంటి అజ్ఞానంలో చేసుకున్నటువంటి కొన్ని పనుల ద్వారా కొంత ఫామింగ్ అనేది సరిగ్గా స్ట్రెంగ్త్ ఉండదు కాబట్టి గోచారం అనేటువంటి దానికంటే కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతకంలో మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరము సమయము వీటి ఆధారంగా చక్రాన్ని నిర్మించుకొని అసలు మీకు ప్రస్తుతం మీరు ఏ లగ్నంలో జన్మించారు గ్రహాలు ఎక్కడ ఎక్కడ స్థితి పొందాయి మీరు జన్మించినప్పుడు ఆ స్థితి పొందినటువంటి గ్రహాలు ఎటువంటి యోగాన్ని కలిగి ఉన్నాయి ఎటువంటి యోగాలు కలిగి ఉన్న ఆ యొక్క యోగాల యొక్క బలం ప్రస్తుతం దశారూపంలో ఎలా వస్తుంది ఆ దశారూపంలో వస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి అవి సపోర్ట్ చేస్తున్నాయా అపోజ్ చేస్తున్నాయా ఉదాహరణకి వ్యాపార యోగం ఉందనుకుంటూ ఉంటాం చాలామంది తెలియకంది వ్యాపార యోగం కదా ఇంకేంటి బుధుడు బాగానే ఉన్నాడు అని చెప్పి గబుక్కుని వెళ్ళి ఏ టిఫిన్ సెంటర్ పెడతాయి అతనికి టిఫిన్ సెంటర్స్ ద్వారా కలిసి వచ్చే యోగం ఉండదు అతనికి వేడి ద్వారా ఉంటుంది ఏ రియల్ ఎస్టేట్ ద్వారా ఉంటుంది ఆ యోగం పర్టికులర్గా ఇప్పుడు ప్రస్తుతం భూమి మూలంగా ధనం వస్తుంది అని చెప్పి తెలుసుకుంటే అప్పుడు రియల్ ఎస్టేట్ చేయగలుగుతాడు అదేవిధంగా చదువుదాం అనుకున్న స్టూడెంట్కి కానీ చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు టెక్నికల్గా ఏదైనా నేర్చేసుకొని ఆ రకంగా అతను వెళ్ళడం మంచిదని జాతకంలో ఉన్నప్పుడు టైము మనీ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అంటే ఇక్కడ ఏంటి మనం ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రయత్నానికి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు ఎంత సపోర్ట్ చేస్తున్నాయి అనేటువంటిది చాలా చాలా ముఖ్యం దాంతోపాటు దశలు ప్రస్తుతం ఇది ఇవన్నీ చూసుకోవాలి అయితే మీకు ఇక్కడ ఒక చిన్న సందేహం కలుగుతుంది మరి మన జన్మజాతకమే ఇంపార్టెంట్ అన్నప్పుడు ఈ గోచార గ్రహాల యొక్క సంబంధం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మనకి ఎలా అయితే మనం సిద్ధంగా ఉన్నప్పటికీ ఎక్కడికైనా వెళ్ళడానికి బయటికి బయట వాతావరణం అనుకోండి విపరీతమైన వర్షం పడుతుంది అనుకోండి మనం బయటికి వెళ్ళాం అంటే కాలం బాగాలేదు లేదా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంది ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం అంటే ఏంటి మనం రెడీగా ఉన్నాం మనం కొత్త కారులో కూర్చున్నాం మనం అంత ఆరోగ్యంగా ఉన్నాం కానీ ట్రాఫిక్ జామ్ ఎలా అయితే ఆగిపోతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచారం కూడా అలాంటిది గోచారం అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసే పనులన్నీ చకచకా ముందుకు సాగుతాయి గోచారం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏ గ్రహం ద్వారా ప్రతికూలంగా ఉందో తెలుసుకుని దానికి సంబంధించిన చిన్నపాటి మంత్రం ఆ గ్రహానికి చిన్నపాటి దీపం వెలిగించడం ఆ గ్రహం సంబంధించిన స్తోత్రం చదువుకోవడం లేదా అధిష్టాన దేవతకు సంబంధించినటువంటిది ఏదైనా అష్టోత్రాలు చదువుకోవడం ద్వారా కూడా చిన్న చిన్న పరిహార మార్గాల ద్వారా లేనట్లయితే గోసేవ చేసుకోవడం ద్వారా మనం ఆ యొక్క ఆటంకాలను తొలగించుకోవడానికి మనం మరింత సులభతరంగా చేసుకోవడానికి ఈ యొక్క గోచార ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం ఇవి ఎంత సపోర్ట్ చేస్తున్నాయి ఎందుకంటే జన్మజాతకంతో పాటు గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి సపోర్ట్ చేయండి అది మనం తెలుసుకునేది ఈ యొక్క గోచార ఫలితాలు కాబట్టి ఈ యొక్క ఫలితాలు మీ అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి ద్వారా చక్కగా రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాతరే నమః